నమస్తే అండి. ఎలా చూడాలి అసలు పంచాయతీ ఎన్నికల్లో మీ గెలుపు మీరు చెప్పేస్తున్నారు, ఒక వెబ్సైట్ కూడా పెట్టారు, కానీ తాజాగా వాళ్ళ సోషల్ మీడియాలో చాలా క్లియర్గా పెట్టింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫేజుల వైజ్గా ఫస్ట్ ఫేజ్లో 1013 పంచాయతీలు గెలుచుకున్నావు అని చెప్పి టీడీపీ చెప్తుంది, సెకండ్ ఫేజ్లో 1202, థర్డ్ ఫేజ్లో 1087, ఫోర్త్ ఫేజ్లో 1119, ఓవరాల్గా 4421 పంచాయతీలు మేము గెలుచుకున్నాము అనేది టీడీపీ అధికారికంగా చెప్తున్న లెక్క. మీరు పెట్టిన దాని ప్రకారం చూస్తే టీడీపీ ఫస్ట్ ఫేజ్లో 510 మాత్రమే గెలుచుకుంది అని మీరు పెట్టారు, అంటే వాళ్ళు 1013, మీకు ఎంత దాదాపు 50% డిఫరెన్స్. ఓవరాల్గా చూసుకుంటే 13081 పంచాయతీల్లో మీరు 10098 గెలుచుకున్నారు, టీడీపీ కేవలం 2100 గెలుచుకున్నారనేది. వాళ్ళు చెప్తున్నది 4421 గెలుచుకున్నారని, దేన్ని నమ్మాలి, ఏది నిజం? ఏదంటే తెలుగుదేశం పార్టీ లెక్కలు మీరు చెప్పారు, జనసేన లెక్కలు మర్చిపోయారు, ఆ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. జనసేన వాళ్ళు నేను అఫీషియల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్ ఖాతాలో పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాలు, సర్పంచులు 1209, ఉప సర్పంచ్ 1576, వార్డులు 4450, మొత్తం మీద 27% వాళ్ళు గెలిచారంట. చంద్రబాబు నాయుడు గారి లెక్కలేమో జనసేన బీజేపీ కలిపి కేవలం 4 పేజీల మీద 12 గెలిచిందంట. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమో 4421 గెలిచారంట 4 పేజీలకు సంబంధించి. ఈ లెక్కలన్నీ చూస్తా ఉంటే అసలు ప్రజాస్వామ్యంలో అసలు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజా నాయకులు లేదంటే రాజకీయ నాయకులు అసలు ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎందుకు అనేది స్పష్టంగా అసలు ఒక అందుకు ఆశ్చర్యం కూడా కలుగుతా ఉంది. శేఖర్ గారు, పంచాయతీ కాదు సార్, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు, ఇదిగో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఇంతమంది గెలిచారు ప్రతి నియోజకవర్గంలో అని చెప్పి మేము ఒక్కళ్ళు చెప్పినటువంటి మాటలు కాదు, ఎక్సెప్ట్ రెండు మీడియా సంస్థలు తప్ప, అంటే ఆ రెండు పత్రికలు ఆ రెండు ఛానళ్ళు తప్ప ప్రతి ఒక్కరు చెప్పినటువంటి అన్ని ఛానల్స్ వైఎస్ఆర్సిపి మద్దతుదారులు 10,000 మందికి పైగా గెలిచారని చెప్పి విత్ ఫోటోలతో సహా కొన్ని పేపర్లో వస్తా ఉన్నాయి, అన్ని మీడియా సంస్థలు చెప్తా ఉంటాయి, ఇంకా కూడా ప్రజలను వాళ్ళు తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారంటే అసలు ఇంతకంటే హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా? ఇంకోటి చంద్రబాబు నాయుడు గారికి మైండ్ పోయింది అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా మైండ్ పోయినట్టు కనపడతా ఉంది. ఇద్దరికి పిచ్చి పిచ్చి చేసి వెళ్ళిపోయి ఓడిపోయిన చోట్ల గెలిచామని చెప్పుకుంటున్నారు, ఎవరన్నా ఓటమి గల కారణాలు అన్వేషిస్తారు, వీళ్ళేమో వెరైటీగా మేము ఓడిపోయినా గెలిచేసామని చెప్పి ఎవరికాల స్థానాలు వేసుకుంటా ఉంటే ఇక వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ గురించి అసహాయం చేసుకుంటా ఉన్నారు సార్. ఇంక వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలి? అంటే ఇంకొక మొన్న చంద్రబాబు గారి మాటలు చూస్తే ఇంకొక 10% కనుక గెలుచుంటే లెక్క వేరేగా ఉండేది. అక్రమ ఓటింగ్ జరిగింది, నైటు లైట్లు ఆర్పేసి బ్యాలెట్ బాక్సులు మార్చేశారు, ఆ 10% ఓటింగ్ వచ్చుంటే వేరే రకంగా ఉండేది రాష్ట్రంలో పరిస్థితి అనేది. దౌర్జన్యం జరిగిందా, అక్రమాలకు పాల్పడ్డారా? దౌర్జన్యాల గురించి అక్రమాల గురించి చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే మనం వినే స్టేజ్ లో ఉన్నాం అక్కడికి. అంటే అక్రమాలు దౌర్జన్యాలు అంటే ఎట్లా ఉంటాయి అంటే, నంద్యాల అనే ఒక బై ఎలక్షన్ జరిగినప్పుడు నంద్యాలలో ఉప ఎన్నిక 15 మంది మంత్రులు, ఒక 50 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ కూర్చొని అధికార దుర్వినియోగం చేయటం, అరాచకాలు చేయటం అంటే అది అట్లా ఉంటది ఎన్నికలు అంటే. మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ కనీసం మా మంత్రులు వేరే నియోజకవర్గాలు ఎక్కడికైనా వెళ్ళారా? అసలు మా ఎమ్మెల్యేలు అన్ని చోట్ల కూడా తిరగడానికి టైం లేదు. ఒక 80 ఊళ్ళు ఉన్నాయి అనుకోండి, 80 ఊళ్ళు కూడా వెళ్ళాం మా ఎమ్మెల్యేలు. అంటే కొన్ని ఏదైతే మేజర్ గా కొన్ని గ్రామాల్లో పెద్ద పెద్ద గ్రామాల్లో ప్రచారానికి వెళ్ళుంటారు తప్ప ఎక్కడా కూడా వెళ్ళాలి. ఎక్కడ జరిగితే అంటే అధికార దుర్వినియోగాలు ఏదో చేయలేనాడు, ఏదో వారం సామెని చెప్పినట్టుగా. చంద్రబాబు నాయుడు గారికి వయసు ఎక్కువైపోయేటప్పటికి ఏం మాట్లాడతాడు తెలియని స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఓటమి గల కారణాలను అన్వేషించాలి ఇప్పటికైనా. సాక్షాత్తు కుప్పంలో 89 పంచాయతీలకి 75 పంచాయతీలు వైఎస్ఆర్సిపి మద్దతుదారులు గెలిచి కేవలం 14 పంచాయతీలే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిస్తే ఇంకా ఆయన రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో గెలిచారంటే వాళ్ళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు గెలిచింది ఎక్కడంటే హిందూ పదంలో 4 పంచాయతీలు వాళ్ళు గెలిచారు, 34 పంచాయతీలు వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి వాళ్ళు గెలిచారు. ఇంకా తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో ఉన్నా ఇదిగో మేము 50% పైగా స్థానాలను గెలిచాము లేదంటే 30% పైగా స్థానాలను గెలిచామని చెప్పి సూటిగా చెప్పానండి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే లేదంటే మన పీటీటీవీని తీసుకొని వెళ్దాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు రమ్మనండి, నేను వస్తా లేదంటే మా నాయకులు వస్తారు ఆ మండలంలో ఉన్న వాళ్ళు, ఆ మండల హెడ్ క్వార్టర్ లోనే మేము ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీల్లో మా తరపున గెలిచినటువంటి మద్దతుదారుల్ని మేము తీసుకొని వస్తాం కండ వేయించుకొని మరి
వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎంతమంది గెలిచారా రమ్మనండి. లేదు ఎనీ 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 నియోజకవర్గం వాళ్ళు కోరుకున్న చోట టెక్కిలి పోదావా, మైలవరం వెళ్దావా, హిందూపురం వెళ్దావా, అనంతపురం వెళ్దావా, శ్రీకాళహస్తి వెళ్దావా, కుప్పం వెళ్దావా, మంగళగిరి వెళ్దావా, లేదంటే మా వేపూరు వెళ్దావా, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము. మాకు సంబంధించినటువంటి వాళ్ళు గెలిచిన మేము ఆల్రెడీ పుట్టవలతో సహా మా అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు పుట్టవలతో సహా దిగి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఇంకా తెలుగుదేశం వాళ్ళు నిజంగా గెలిస్తే వాళ్ళని వాళ్ళ పత్రికల్లో అదే వాళ్ళకి సంబంధించిన ఆ రెండు కుల పత్రికల్లోనో లేదంటే వాళ్ళ కుల మీడియాలోనో డైరెక్ట్ గా వాళ్ళ గెలిచినటువంటి 4000 మందిని కలిపి కూర్చోబెట్టి ఫోటోలు దిగి చెప్పానండి. సూటిగా అడుగుతా ఉన్నా, ఇది సింపులే కదా, అయిపోయింది కదా ఈజీగా. ఏ నియోజకవర్గంలో ఎంతెంత మంది గెలిచారు మీ 4000 మంది లెక్క తీయండి, అప్పుడు ప్రజలకు తెలిసింది 4000 మంది మీరు గెలిచారా 2000 మంది గెలిచారా అని చెప్పి సూటిగా అడుగుతున్నా. జనసేన అంటే ఇక్కడ ఒకటి కుప్పం